చిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సర్వ చిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. పాస్టర్ కె నర్సన్ ప్రసాద్, అంతర్జాతీయ స్వార్థికులు. ఎస్డిఏ సంఘంలో ఒక సామాన్య సేవకునిగా పరిచయం ప్రారంభించి సెక్షన్ డైరెక్టర్ గాను, రీజన్ డైరెక్టర్ గాను మరియు ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాలకు హైదరాబాద్లోని ముఖ్య కార్యాలయంలో డైరెక్టర్గా పనిచేసి స్వార్థ వ్యాప్తి కొరకు అమెరికా, ఫిలిప్పైన్స్, బ్యాంకాక్ దేశాలలో ప్రభు సేవలో బలంగా వాడబడిన దేవదాసులు. బైబిల్లో ఏసుప్రభు జన్మించి సంచరించి బోధించిన ప్రాంతాలను అనేక మార్లు దర్శించిన మహా గొప్ప అనుభవం కలిగిన దేవుని యొక్క సేవకులు. ఆంగ్ల భాషలో దేవుడి వాక్యమును మాతృభాషలోకి అనువించుట దేవుడు వీరికి అనుగ్రహించిన గొప్ప వరము. తుది శ్వాస వరకు బలిపీతములొద్దని పరిచర్య కొనసాగించాలని వీరి ఆకాంక్ష. ప్రియ టీవీ శ్రోతలందరూ కూడా మరొకసారి యేసుక్రీస్తు అసమానమైన నామమున ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. శివ మినిస్ట్రీస్ వారు అందిస్తున్నటువంటి వర్తమానాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో దోహదపడుతున్నాయని నమ్ముతున్నాం. ప్రసంగించడం మాత్రమే కాదు కానీ మిమ్మల్ని గురించి ప్రతిరోజు మేము ప్రార్థిస్తున్నాం. మా ఈ పరిచర్య మీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచే విధంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మా యొక్క పరిచర్యని గురించి ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రపంచ చరిత్రలో సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తుల యొక్క జీవితాన్ని మనం వింటూ ఉంటాం. చరిత్రలో మనం చూసినట్లయితే ఆయా కాలంలో రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తుల గురించి, వారి అనుభవాన్ని గురించి, వారు చేసిన దండయాత్రల గురించి మనం వింటూ ఉంటాం. చక్రవర్తి అనగానే లేక రాజ్య పరిపాలన చేసే రాజు అనే మాటను గురించి మనం తలంచినప్పుడు ఆయన చాలా ఖరీదు కలిగినటువంటి దుస్తులు ధరిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన తల మీద లేకపోతే ఆయన శిరస్సు మీద కిరీటం ఉండాలి. కిరీటం ఉన్నప్పుడే అతడు రాజుగా పరిగణించబడగలడు. కిరీటం ఉన్నప్పుడు రాజుగా మాత్రమే గుర్తించబడగలడు. ఈరోజు ఈ కిరీటాల గురించి ఒక వర్తమానం మనం వినబోతున్నాం. పరమగీతాల గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే సొలొమోను మహారాజుని గురించి అక్కడ రాయబడింది. సియోను కుమార్తెలారా, ఏం చేయుడి? కిరీటము ధరించిన సొలొమోను మహారాజును చూడుడి. సొలొమోను మహారాజు రాజుగా అభిషేకించబడినప్పుడు ఖరీదు కలిగినటువంటి వస్త్రాలు ధరించాడు. దానికంటే ముఖ్యంగా చాలా ఖరీదు కలిగిన కిరీటాన్ని సొలొమోను మహారాజు ధరించినట్లుగా మనం చూస్తున్నాం. అందుచేత రాజు అనే మాటను గురించి మనం తలంచినప్పుడు, చక్రవర్తి అనే మాటను గురించి మనం తలంచినప్పుడు కిరీటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేశ చరిత్రలో యొక్క ప్రపంచ చరిత్రలో చాలా శక్తివంతమైనటువంటి రాజులు పరిపాలించారు. వారు చాలా ఖరీదు కలిగినటువంటి వజ్ర వైడూర్యాలతో చేయబడినటువంటి కిరీటాలను ధరించారు. ఈరోజు మనం వారి జీవిత చరిత్రను చూసినట్లయితే ఆ కిరీటాలు ఏమైపోయినాయో మనకు తెలియదు. వారు కాలగర్భంలో కలిసిపోయారు. వారి సామ్రాజ్యాలన్నీ కూడా పతనమైపోయినాయి. కానీ దేవుడు తన్ను నమ్మినటువంటి బిడ్డలకు కొన్ని కిరీటాలు ఏర్పాటు చేశాడు. ఆ కిరీటాల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియమైన విశ్వాసి, నీవు నేను ఒక సామ్రాజ్యానికి రాజుగా కాకపోవచ్చు, మనము ఒక దేశానికి చక్రవర్తులు కాకపోవచ్చు, ఇహలోక సంబంధమైనటువంటి కిరీటాన్ని ధరించుకునే అవకాశం మనకు లేకపోవచ్చును. కానీ దేవుని బిడ్డలైన మనకు ఆయన రకరకాలైన కిరీటాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజ్య పరిపాలన చేసే చక్రవర్తి ఒకే కిరీటాన్ని ధరించి తన యొక్క కాలాన్ని గడుపుంటాడు. కానీ దేవుని బిడ్డలమైన మనము రకరకాలైన కిరీటాలు మనం ధరించబోతున్నాం. ఆ కిరీటాన్ని నీకు నాకు ధరింప చేయలేననే ఉద్దేశం ఈ దినమందు ఆ యొక్క కిరీటాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి కిరీటాన్ని గురించి మనం తలంచినప్పుడు జీవ కిరీటము అనే మాటను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము
పన్నెండు వచనంలో మనం చూసినప్పుడు ఈ జీవ కిరీటాన్ని గురించి అక్కడ రాయబడినటువంటి మాటను మీరు నాతో గమనించాలి, నాతో మీరు చదవాలని నేను మనవి చేస్తున్నాను. శోధన సహించువాడు ధనిడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మానవుడు శోధించబడుతున్నాడు. మన ఆది తల్లిదండ్రులైనటువంటి అవ్వాదముల గురించి మనం తలంచినప్పుడు ఆదిలోనే ఏదైనా వనమందు వారు శోధించబడ్డారు. అప్పటి నుండి ఈ ప్రపంచంలో జన్మించి జీవించే ప్రతి మనిషి కూడా ప్రతి గడియలో ప్రతిరోజు ప్రతి దినము అని నిత్యము మనం శోధించబడుతున్నాం. బైబిల్ ఏముంటుందంటే నీకు శోధన రాదని బైబిల్ అనడం లేదు, నీవు శోధించబడవని బైబిల్ అనడం లేదు, కానీ ఆ శోధన జయించువాడు ధనుడని బైబిల్ అంటుంది. ఎవరైతే సాతానుడు కలుగు చేసే శోధన జయిస్తారో, ఎవరైతే సాతానుడు కలుగు చేసే యొక్క శోధనకు నిలబడతారో, ఎవరైతే సాతానుడు కలుగు చేసే యొక్క శోధన జయించడానికి వారు తీర్మానం చేసుకుంటారో అటువంటి వారికి ఆయన ఒక కిరీటాన్ని వాగ్దానం చేశాడు, అది జీవ కిరీటము. ప్రియమైన విశ్వాసి, నీవు శోధించబడిన కాలములో, నీకు శోధన ఎదురైన కాలములో, సాతానుని శోధించే కాలములో ఆ శోధనకు నీవు నిలబడాలి. శోధన రాదని బైబిల్ అంటలేదు, కానీ ఆ శోధనకు మనం నిలబడాలి, శోధన మనం ఎదుర్కోవాలి, శోధన మనం తట్టుకోవాలి. ఆ శోధన మనం జయించినట్లయితే మన కొరకు నీతి కిరీటము ఆయన ఏర్పాటు చేసిన యొక్క నీతి కిరీటాన్ని మనం పొందబోతున్నాం. నీ శోధన కాలములో, నీ వేదన కాలములో, సాతానుడు నేను అనేకమైన సమస్యలు కలుగు చేసి నేను శోధించే సమయంలో ఆ శోధన జయించడానికి ప్రభు మీద ఆధారపడు. ప్రభు వైపు చూడు, ప్రభువా నా కలిగిన శోధన జయించడానికి శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేసినట్లయితే ఆ శోధన మనం జయించగలం. దాని ద్వారా మనము నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని మనం పొందగలం. రెండవ కిరీటాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అక్షయ కిరీటం అని బైబిల్ అంటుంది. ఈ రెండవ కిరీటాన్ని గురించి మనము మొదటి కొరింది పత్రిక 9:25 చూడబోతున్నాం. మరియు పందిమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. రెండవది అక్షయ కిరీటాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. పందిమందు పరిగెట్టే వ్యక్తి అతను కిరీటాన్ని పొందుతాడు లేకపోతే బహుమానం పొందుతాడు, కానీ అది స్థిరమైనది కాదు, అది శాశ్వతమైనటువంటిది కాదు. కానీ ఎవరైతే యొక్క పరుగు పందెములో లేకపోతే క్రైస్తవ జీవితంలో కలిగే యొక్క పరుగు పందెములు మనం ఓపికతో పరిగెట్టి ఎప్పుడైతే దానిలో మనం జయాన్ని సంపాదిస్తామో, ప్రభు అంటున్నాడు మనకు అక్షయ కిరీటం ఇస్తానంటున్నాడు. నేను ముందుగా చెప్పిన విధంగా సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తుల యొక్క జీవితాలు కాలగర్భంలో కలిసిపోయినాయి, వారు ధరించుకున్నటువంటి కిరీటాలు కూడా మాయమైపోయినాయి. కానీ ప్రభు అంటున్నాడు ఎవరైతే తనక క్రైస్తవ జీవితంలో ఆ పరుగు పందెములు ఎవరైతే నమ్మకంగా ఓపికగా ఉండి నియమ నిబంధనలతో ఎవరైతే పరిగెడతారో అటువంటి వారికి అక్షయ కిరీటాన్ని ఇస్తారని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అలాగే మూడవ కిరీటాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అతిశయ కిరీటము. ఈ అతిశయ కిరీటాన్ని గురించి మనం చూసినప్పుడు మొదటి దశలోనికలు రాసిన పత్రిక 2:19-20 మనం చూడబోతున్నాం. ఏలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఇక్కడ అతిశయ కిరీటాన్ని గురించి మనం చూస్తున్నాం. అతిశయం అంటే గర్వించుట, అతిశయం అంటే గర్వపడుట. మనము దేవుని యొక్క పని విషయంలో కానీ నిరీక్షణ కలిగిన వారమై ఉన్నట్లయితే ఆయన యొక్క పనిలో మనము నిరీక్షణ కోల్పోకుండా నిరీక్షణప్రదమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించినట్లయితే ప్రభు అంటున్నాడు మీకు అతిశయ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. ప్రియ విశ్వాసులారా, మన నిరీక్షణ ఏ విధంగా ఉంది? మన నిరీక్షణ ఏ స్థితిలో ఉంది? నిజమైనటువంటి దేవునికి అంగీకారమైన నిరీక్షణ కలిగి మనం జీవించినట్లయితే ఆయన నీకు నాకు ఒక కిరీటాన్ని వాగ్దానం చేశాడు, అది అతిశయ కిరీటము. అందుచేత మన నిరీక్షణ మనం కాపాడుకొని ఆ అతిశయ కిరీటాన్ని పొందవలసిందిగా వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. అలాగే
నాలుగవ కిరీటాన్ని గురించి మనం తలంచినట్లయితే నీతి కిరీటము అని పిలువబడుతుంది. రెండవ తిమోతి పత్రిక 4:5-8 వరకు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయిబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. పౌలు వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయన చనిపోయే ముందు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. తిమోతి చాలా దూరంలో ఉన్నాడట. ఆయన పౌలు వృద్ధాప్యం నుండి మరణించక ముందు తిమోతి చాలా దూరంలో ఉన్నాడు. తిమోతికి ఆయన హెచ్చరిస్తున్నాడు, నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను. ఎవరైతే తమ యొక్క విశ్వాసాన్ని కాపాడుకొని, ఎవరైతే పరుగు పందెంలో ప్రవేశించి వారి యొక్క గురి చేరతారో అటువంటి వారికి ఆయన జీవ కిరీటం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది నాకు మాత్రమే కాదు, నా వలె ఎందరైతే విశ్వాసం కలిగి జీవించారో, ఎవరైతే ఆయన యొక్క నామమందు నమ్మికగా జీవించారో అటువంటి వారందరూ కూడా ఈ నీతి కిరీటం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. ఇది తిమోతికి మాత్రమే కాదు ఈ హెచ్చరిక, ఈ కిరీటము పౌలుకు మాత్రమే పరిమితం కాదు. ఎవరైతే ఆయనకు విశ్వాసం ఉంచి విశ్వాసంతో తమ యొక్క పరుగును ప్రారంభించి కొనసాగించి ఎవరైతే తమ యొక్క పరుగును కడముట్టిస్తారో అటువంటి వారందరూ కూడా అనుగ్రహించబడే కిరీటము నీతి కిరీటము. అలాగే 5వ కిరీటాన్ని గురించి మనం తలంచినట్లయితే ఇది మహిమా కిరీటం అని చెప్పబడింది. ఈ కిరీటాన్ని గురించి మనము 1 పేతురు పత్రిక 5:2 నుండి మనం చూడబోతున్నాం. 1 పేతురు పత్రిక 5:2 నేను చదువుతున్నాను, దయచేసి మీరు గమనించాలి. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దానిని కాయుడి. మీకు అప్పగించబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా ఉండు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటమును పొందుదురు. ప్రభు మనందరికీ కూడా ఒక పనిని అప్పగించాడు. ఈ వాక్య ప్రబోధం అనే కార్యక్రమాన్ని కేవలం దైవదాసులకు మాత్రమే దేవుడు అప్పగించలేదు. ఒక మహా గొప్ప వ్యక్తి ఏమని అంటున్నాడంటే, ప్రతి విశ్వాసి ఒక దైవ సేవకుడే. ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించవలసినటువంటి బాధ్యత అతని మీద ఉన్నది. ప్రతి విశ్వాసి కూడా మరొకరికి తన యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని బోధించి అనేక మందిని దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరచవలసి వచ్చిందాం. అందుచేత ఇక్కడ బైబిల్ ఏముంటుందంటే, మనం ఎప్పుడైతే దేవుడు మనకిచ్చిన యొక్క పనిని మనం నమ్మకంగా మనం నిర్వర్తిస్తామో, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటమును పొందుదురు. చాలాసార్లు సంఘంలో మనం జీవించేటప్పుడు నాయకులైనటువంటి వారు అధికారం చలాయించాలని ఆలోచిస్తుంటారు. ఏదో సంపాదించాలనే ఆలోచనతో వారు నాయకత్వాన్ని కొనసాగిస్తారు. ఏదో సాధించాలనే వైఖరితో వారి నాయకత్వాన్ని కొనసాగిస్తారు. కొంతమంది మీద పగ తీర్చుకునే ఉద్దేశంతో కొంతమంది నాయకులు తమ యొక్క నాయకత్వాన్ని కొనసాగిస్తారు. కానీ బైబిల్ ఏముంటుందంటే, మీరు కానీ మీ యొక్క మందును నమ్మకంగా కాసినట్లయితే, మీకు అప్పగించబడిన నాయకత్వ బాధ్యతలు మీరు కానీ సక్రమంగా నెరవేర్చినట్లయితే, ప్రభు అంటున్నాడు, అటువంటి వారికి నేను మహిమా కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. అందుచేత ఈ 5వ కిరీటము మహిమా కిరీటాన్ని గురించి మనం నేర్చుకున్నాం. 6వ కిరీటానికి మనం వెళదాం. 6వ కిరీటాన్ని గురించి మనం తలంచినట్లయితే, జయించు వానికి ఆయన ఇచ్చే కిరీటం. ప్రకటన 3:11-12 మనం చూద్దాం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును. జయించు వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదటి ఎన్నటికి వెలుపలికి పోడు.
మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాక. జయించు వాని యొక్క కిరీటాన్ని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరైతే జయం పొందినటువంటి వారుగా ఉన్నారో, ఎవరైతే ఇహలోక సంబంధమైనటువంటి జీవితంలో వారు జయం కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తారో, అటువంటి వారికి జయించు వాని కిరీటాన్ని ఇస్తానని ప్రభు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. మన శోధనలో, మన యొక్క వేదనలో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో అనేకసార్లు మన సేవకు ఆటంకం కలిగించే అనేకమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. అలాంటి పరిస్థితులు అధిగమించి మనం వాటిని జయించినట్లయితే ప్రభు మనకి జయించు అని కిరీటాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆఖరిగా మనం చూసినట్లయితే హతసాక్షి కిరీటము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చరిత్రలో మనం చూసినప్పుడు అనేక మంది దేవుని యొక్క సేవకులకు హతసాక్షులయ్యారు. అనేక మంది దేవుని యొక్క సేవార్థమై తమ యొక్క ప్రాణాలు కోల్పోయారు. యేసుక్రీస్తు శిష్యులు మాత్రమే కాదు, కానీ చరిత్రలో అనేక మంది యేసుక్రీస్తు యొక్క పరిచర్య కొరకు ఆయన యొక్క వాక్యాన్ని బోధించే సమయంలో వారి ప్రాణాలు కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆఫ్రికా దేశంలో ఒక తల్లి ఉందట. ఆమెకు 5 కుమారులు ఉన్నారు. ఈ 5 కుమారులు కూడా చిన్నప్పటి నుంచి దేవుని యొక్క భయభక్తులు పెరిగినటువంటి బిడ్డలు. ఒకప్పుడు ఆఫ్రికా దేశము చీకటి ఖండంగా పరిగణించబడింది. అక్కడ దేవుని యొక్క సువార్త వినిపించబడలేదు. అప్పటికీ ఆ తల్లి పెద్ద కుమారుని పిలిచిందట. పెద్ద కుమారుని పిలిచి ఒక బైబిల్ ఇచ్చి, కీర్తన పుస్తకం ఇచ్చి, ఆ చీకటి ఖండమైనటువంటి ఒక ఆఫ్రికా దేశంలో ఒక ప్రాంతానికి పంపించింది. అక్కడ నరమాంస పక్షులు ఉండేవారట. కొద్ది దినాలకి ఆమెకు ఒక వర్తమానం వచ్చింది. అదేమిటంటే, నీ కుమారుడు చనిపోయాడు, నరమాంస పక్షులు నీ కుమారుడిని తినేశారని. 2 పిలిచింది. ఆ 2 కూడా బైబిల్ ఇచ్చి, కీర్తన పుస్తకం ఇచ్చి, తన కన్న ఎక్కడైతే పరిచర్య ప్రారంభించి తన ప్రాణాన్ని కోల్పోయాడు అక్కడికే పంపించిందట. కొద్ది దినాలు అయ్యేటప్పటికి మళ్ళీ అదే వర్తమానం వచ్చింది, నీ 2 మరణించాడు. 3 పిలిచింది. ఆ 3 కూడా అక్కడికే పంపించింది. కొద్ది దినాలు అయిన తర్వాత అతను కూడా మరణించాడని వర్తమానం వచ్చింది. 4 పిలిచింది, అదే ప్రాంతానికి పంపించింది. కొద్ది దినాలు అయిన తర్వాత అదే వర్తమానం వచ్చింది. 5 పిలిచింది, అదే ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క వర్తమానం ప్రకటించమంది. కొద్ది రోజులైన తర్వాత అదే వర్తమానం వచ్చింది, నీ చిన్న కుమారుడు కూడా మరణించాడు, నరమాంస పక్షులు చంపేసి తినివేశారు నీ కుమారుడిని అనే వర్తమానం వచ్చేటప్పటికి తల్లి కన్నీరు కార్చిందట. అప్పుడు అడిగారు ఆమెనమ్మ, నీ పెద్ద కుమారుడు మరణించినప్పుడు నువ్వు ఏడవలేదు, 2 మరణించినప్పుడు ఏడవలేదు, 3 మరణించినప్పుడు ఏడవలేదు, 4 మరణించినప్పుడు ఏడవలేదు, 5 మరణించినప్పుడు నువ్వు కన్నీరు కార్చావు, అంటే నీ చిన్న కుమారుడు అంటే నీకంత ప్రేమ అని అడిగారట. అప్పుడు తల్లి అంది, నాకు 5 సమానమే, 5 నేను చాలా గర్భవేదనతో నేను వారికి జన్మనిచ్చాను, 5 కూడా సమానమైన ప్రేమతో తల్లిగా నేను ప్రేమించాను. నా మొదటి కుమారుడు మరణించినప్పుడు నేను ఏడవలేదు. కారణం ఏమిటంటే, దేవుని సేవ కొరకు పంపించడానికి ఇంకా 4 ఉన్నారని అనుకున్నాను. నా 2 మరణించినప్పుడు కూడా ఏడవలేదు. కారణం ఏమిటంటే, ఇంకా 3 ఉన్నారు, ప్రభు సేవ కొరకు నేను వారిని త్యాగం చేయగలను అనుకున్నాను. నా 3 మరణించినప్పుడు కూడా ఏడవలేదు, ఎందుకంటే ఇంకిద్దరు కుమారులు ఉన్నారు, వారు దేవుని యొక్క సేవ చేస్తారనుకున్నా. నా 4 కూడా మరణించినప్పుడు ఏడవలేదు, ఎందుకంటే ఆఖరి వాడు ఉన్నాడు, ఆ కుమారుడైనా తన సేవను కొనసాగిస్తాడనుకున్నాను. కానీ ఆఖరి కుమారుడు మరణించినప్పుడు నేను కన్నీరు కార్చాను. కారణం ఏమిటంటే, మిగిలిన కుమారుడు చనిపోయినప్పుడు నాకు బాగలేదని కాదు, కానీ ఈ ఆఖరి కుమారుడు మరణించినప్పుడు నేను ఎందుకు ఏడ్చానంటే, ఇంకా దేవుని సేవ కొరకు పంపించడానికి కుమారులు లేకపోయారని ఏడ్చేనే తప్ప నా ఆఖరి కుమారుడు మరణించాడని మాత్రం కాదందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి అనేక మంది దేవుని సేవ కొరకు తమ ప్రాణాలు త్యాగం చేసిన కారణం చేత, హతసాక్షులైన కారణం చేత దేవుని యొక్క సువార్త ఇంకను కొనసాగించబడుతుంది. చరిత్ర ఏమి చెబుతుందంటే, హతసాక్షులు కార్చినటువంటి రక్తపు బొట్లు సంఘానికి విత్తనాలట. ఆ రక్తపు బొట్లే విత్తనాలుగా మారి ఆ యొక్క విత్తనాలు నాటబడి, ఆ విత్తనాలు నాటబడి మొలకెత్తి ఈ దినాన్ని మహా గొప్ప వృక్షంగా క్రైస్తవ మతం అనేది ప్రపంచమంతా వ్యాపించింది.
అందుచేత ఇక్కడ బైబిల్ ఏముంటుందంటే నీకు హతసాక్షి కిరీటాన్ని ఇస్తానని ప్రభు అంటున్నాడు. ప్రకటన 2:10 రాయబడిన వాక్యాన్ని మనం చూద్దాం. ఆఖరిగా ప్రకటన 2:10 మనం చూద్దాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెలివి గలవాడు వినుగాక, జయించువాడు 2 మరణము వలన ఏ హానియు చెందడు. ఇక్కడ హతసాక్షి యొక్క కిరీటము. నీవు నేను కానీ ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నట్లయితే, ప్రభు కొరకు మనము శోధను జయించినట్లయితే ఆయన జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. ఆయన కొరకు పరుగు పందెములో మనం ఓపికతో పరిగెత్తి మన యొక్క పరుగును కడముట్టించినట్లయితే అక్షయ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. అలాగే నిరీక్షణ కలిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించినట్లయితే అతిశయ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. అలాగే విశ్వాసం కలిగినటువంటి జీవితాన్ని జీవించినట్లయితే ఆయన మనకు నీతి కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. అలాగే మందను కాచే అవకాశం మనకిచ్చాడు. ఆ మందను కానీ మనం సరైనటువంటి రీతిలో మనం నడిపించినట్లయితే, ఆ మందను కాచి ఆ మందను ప్రభు సన్నిధికి నడిపించినట్లయితే ఆయన మనకు మహిమా కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. అలాగే మనకున్నటువంటి దాన్ని చేపట్టి మనము నమ్మకంగా ఓపికతో పరిగెట్టినట్లయితే ఆయన మనకు జయించు అని కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. అలాగే ప్రభు కొరకు మనం హస్తాక్షరమైనట్లయితే, ప్రభు కొరకు మన యొక్క జీవితాలు సమర్పించుకున్నట్లయితే, ప్రభు కొరకు మనకున్న సమస్తాన్ని త్యాగం చేసినట్లయితే, ప్రేమైన విశ్వాసులారా, ఆయన మనకు హతసాక్షికిచ్చే కిరీటాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ముందుగా చెప్పిన విధంగా ఏ ప్రపంచంలో చక్రవర్తులని పిలువబడినటువంటి వారు, మహా గొప్ప సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి చక్రవర్తులు, అనేకమైన యుద్ధాలు చేసి అనేక సామ్రాజ్యాలు జయించినటువంటి చక్రవర్తులు కిరీటాలు ధరించారు, కానీ ఆ కిరీటాలు కనబడకుండా కాలగర్భంలో కలిసిపోయినాయి. అతను ఎంత గొప్ప చక్రవర్తి అయినప్పటికీ ఒకే కిరీటాన్ని ధరించాడు. చరిత్రలో అలెగ్జాండర్ చక్రవర్తి మహా శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి అయినప్పటికీ తన సామ్రాజ్యం పతనం అయిపోయింది, కిరీటాలు మాయమైపోయింది. నెపోలియన్ చక్రవర్తి అంటున్నాడు, నేను నా యొక్క శక్తి సామర్థ్యాల చేత అనేకమైనటువంటి రాజ్యాలు నేను జయించాను, అనేక మంది ప్రాణాలు వెలిగించి నా యొక్క రాజ్యాన్ని నేను సంపాదించాను, సామ్రాజ్యాన్ని సంపాదించాను, కానీ అవన్నీ కూడా నేను ఆఖరి వరకు వాటిని నా అదుపులో ఉంచలేకపోయాను. కానీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ సామ్రాజ్యము ప్రజల యొక్క రక్తాన్ని ఒలికించి కట్టినటువంటి సామ్రాజ్యం కాదది, ప్రజల యొక్క ప్రాణాన్ని తీసి ఏర్పాటు చేసిన సామ్రాజ్యాలు కాదు, సామ్రాజ్యం కాదది. యేసుక్రీస్తు ఒక రక్షకుడు ప్రేమనే పునాదుల మీద యొక్క సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు, ప్రేమనే పునాదుల మీద ఆ పట్టణాన్ని కట్టుతున్నాడు. అదే పరలోక పట్టణము. ఆ పట్టణంలో కానీ నీవు ప్రవేశించాలని తలంచినట్లయితే, ఆ పట్టణంలో నీకు స్థలం కావాలని తలంచినట్లయితే, ప్రియమైన విశ్వాసి, దేవుడు ఆయన నమ్మి ఆయన విశ్వాసం ఉంచిన యొక్క జీవితాన్ని కొనసాగించి నీ జీవితాన్ని ఆయన కొరకు త్యాగం చేసినట్లయితే ఆయన 7 రకాలైనటువంటి కిరీటాలు నీకు నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కిరీటాల్లో ఏ కిరీటం ధరించాలని నువ్వు తలస్తున్నా? ఈ కిరీటాల్లో ఒకటి కాదు, రెండు కాదు, నీవు 7 కిరీటాలు ధరించాలని అనే ఉద్దేశం. నీకు 7 కిరీటాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుచేత ఈ యొక్క కిరీటాలను గురించి మనం ధ్యానం చేశాం. జీవ కిరీటం ఇస్తున్నాడు, అక్షయ కిరీటం ఇస్తున్నాడు, అక్షయ కిరీటం ఇస్తున్నాడు, నీతి కిరీటం ఇస్తున్నాడు, మహిమా కిరీటం ఇస్తున్నాడు, జయించు అని యొక్క కిరీటం ఇస్తున్నాడు, హతసాక్షి యొక్క కిరీటాన్ని ఇస్తున్నాడు. దీనిలో నీవు ఏ కిరీటాన్ని సంపాదించుకోవాలని తలస్తున్నావు? దీనిలో ఏ కిరీటం కావాలని నువ్వు వాంఛిస్తున్నావు? ప్రభు నీకు నాకు ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం జీవించినట్లయితే ఆయన ఇన్ని కిరీటాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ చక్రవర్తి కూడా ఇన్ని కిరీటాలు ధరించలేదు, కానీ నీవు నేను నమ్మకంగా జీవించి ఆయన యొక్క రాజ్యానికి వెళ్ళినట్లయితే, ఆయన రాజ్యంలో ప్రవేశించినట్లయితే ఈ కిరీటాలన్నీ కూడా ఆయన మనకు ధరింపజేయబోతున్నాడు.
అందుచేత ఆ కిరీటాన్ని సంపాదించుకోవడానికి, ఆ కిరీటాన్ని పొందడానికి, ఆ కిరీటాలు మన యొక్క శిరస్సు మీద ధరింపజేసుకోవడానికి ఇహలోకంలో మనం జీవించే సమయంలో మనం నమ్మకంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. మందన కాసే బాధ్యత అప్పగించినప్పుడు నమ్మకంగా మందన కాయాలి. అలాగే శ్రమల్లో, కష్టాల్లో, శోధనల్లో ఆయన మీద ఆధారపడి మన యొక్క క్రైస్తవ జీవితాన్ని కొనసాగించినట్లయితే మనందరూ కూడా ఈ కిరీటాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కిరీటాలు పొందటానికి ప్రభు నీకు నాకు సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన మా యెహోవా దేవా, ఈ ప్రపంచంలో సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులు ఒకే కిరీటాన్ని ధరించారు, కానీ నిన్ను నమ్మిన మీ బిడ్డలమైన మాకు మీరు రకరకాలైన కిరీటాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మీ వాక్యం ద్వారా తెలుసుకున్నాను తండ్రి. ఈ భూమి మీద శోధన జయించి, వేదనలు ఎదుర్కొని, బాధలు ఇవన్నీ కూడా మేము జయించి ప్రభువా మీరు మాకు ఇచ్చే ఈ కిరీటాలు ధరించి ఆ సిద్ధపాటు కలిగినటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని విన్న ప్రతి విశ్వాసి మీ రాజ్యానికి వారసులు కూడా సిద్ధపడినట్లు, అలాంటి సిద్ధపాటు కలిగినటువంటి అర్హత కలిగినటువంటి జీవితాన్ని వారికి దయచేసి మమ్మల్ని అందరినీ మీ రాజ్యంలోకి చేర్చుకుని ప్రభువా ఆ కిరీటాలు మాకు ధరింప చేయమని నజరేయుడైన యేసునామమున వినయముతో విధేయతడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.